విజయనగరం జిల్లా విజయనగరం విస్టి స్టేడియంలో అండర్ 14 సెలక్షన్స్ జరిగాయి. సెక్రటరీ నారాయణమూర్తిరాజు, ట్రెజరర్ సీతారామరాజు ఆధ్వర్యంలో జరిగాయి. దీనికి సుమారుగా 36 మంది వచ్చారు. 36 మందిని సెలెక్ట్ చేశారు. సెక్రటరీ నారాయణమూర్తి మాట్లాడుతూ వీళ్ళందరికీ మ్యాచెస్ పెట్టి ప్రాక్టీస్ ఇప్పించి ఇందులో ఫైనల్గా 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ వైజ్ ఆడిస్తామని తెలిపారు. సెలెక్ట్గా వచ్చిన వాళ్ళు సీనియర్ అయిన బంగారరాజు, వర్మ, నానాజీ, మహేంద్ర, రమేష్, చంద్రశేఖర్ ఈ టీంను సెలెక్ట్ చేశారు. అందరూ కష్టపడి పనిచేస్తున్నాం. అలాగే మా ప్రజలు సీతారామరావు గారు అండి, సెలెక్టర్స్ అవనండి, టీమ్ అవనండి, అందరూ తప్పకుండా క్రికెట్ అసోసియేషన్ తరఫున బాగా పనిచేస్తున్నారు. వారికి ముఖ్యంగా క్రికెట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా రేపు భవిష్యత్తులో క్రికెట్ అసోసియేషన్ మంచి పేరు వస్తుందని ఆశిస్తాం. డెవలప్ చేయవలసిందే చేస్తాం. తప్పకుండా రేపు జరగబోయే ఏటీ మ్యాచ్కైనా జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెలెక్ట్ చేసిన ప్లేయర్స్ మంచి పెర్ఫార్మెన్స్ చూపించి జిల్లా గౌరవం కాపాడి, అలాగే ఇవాళ తపస్సు ఏమనండి, చాలామంది స్టేట్ ప్లేయర్స్ తపస్సు రంజీ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు. అలాగే తక్కిన 4-5 ప్లేయర్స్ స్టేట్ టీంలో ఇవాళ ఉన్నారు. తప్పకుండా రేపు భవిష్యత్తులో మంచి స్టేటే కాదు నేషనల్ కూడా ఆడాలని మా జిల్లా తరఫున ఆడే పరిస్థితి, పిల్లలకి మంచి ప్రాక్టీస్ ఇచ్చి వాళ్ళని అలా తయారు చేసి పంపించడానికి అన్ని సౌకర్యాలు స్టేడియం తరఫున జిల్లా క్రికెట్ తరఫున వాళ్ళకి ఏర్పరిచి తప్పకుండా మీద ఉన్న భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వాళ్ళు రావడం జరిగింది. ఈరోజు వాళ్ళు 33 మందిని 3 టీముల కింద వేసి 3 మ్యాచ్లు ఆడిస్తాం. ఆ మ్యాచ్ల్లో ఎవరు ఎక్కువ పెర్ఫార్మెన్స్ చూపిస్తే ఒక టీం కింద మేము తయారు చేసుకుని జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరఫున జిల్లా అండర్ 14 జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు చాలా మంది. ఆ తల్లిదండ్రులు కూడా అదే చెప్పాం, ఎందుకంటే ఆ పిల్లల్ని జాగ్రత్తగా ఎడ్యుకేషన్ ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత క్రికెట్ రోజుకి ప్రాక్టీస్ పంపించి రేపు అయ్యే మ్యాచెస్కి పెర్ఫార్మెన్స్ చూపించే పిల్లల్ని పారదర్శకంగా చేస్తానని చెప్పానా. విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరఫున అర్జెంట్ సీనియర్ సెలక్షన్స్, అలాగే అండర్-19, అండర్-18, అండర్-16, అండర్-14 4 టీములు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అదే పంతాలో ఈరోజు అండర్-14 సెలక్షన్స్ జరగడానికి ఇవాళ 36 మెంబర్స్ హాజరయ్యారు. అయితే అండర్-14 సెలక్షన్స్ ఏం చేసామంటే అంటే 36 మెంబర్స్ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఎవరు వాళ్ళకు మనోభావం దెబ్బతినకుండా వాళ్ళు డిస్కరేజ్ అవ్వకుండా వచ్చిన పిల్లలందరినీ సెలెక్ట్ చేసి 3 టీముల కింద వేసి 3 11 30 మంది టీముల కింద వేసి వాళ్ళని స్టేడియంలో ఆడించి వాళ్ళకి ఎందుకంటే చిన్నపిల్లలు ఆ స్టేడియంలో ఆడదామని ఒక ఆతృత ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళు మనోభావాలు ఆత్మసరి దెబ్బతినకుండా క్రికెట్ మీద ఉన్న అభిమానంతో వాళ్ళు వచ్చారు కాబట్టి తయారు చేసుకోండి. 15 మందితో టీం తయారు చేస్తాం. 15 మంది విజయనగరం డిస్ట్రిక్ట్ క్రికెట్ చేసింది అండర్-14 టీం అది.
అది ఏ జిల్లాకు పంపించినా మీరు అక్కడ సక్సెస్ఫుల్గా జిల్లా పేరుగా నిలబెట్టాలా, మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు శుభ్రంగా ఆడాలా, ఆడాలంటే ఏం చేయాలి, రోజుకి ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ కావాలి.